ఏ విషయమైతే దేవుని ఎదుట కన్నీరు కార్చి అడుగుతూ ఉన్నారో, ఏ విషయమై దేవా ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని దుఃఖంతో ఒకవేళ ఈరోజు మీరున్నారేమో, దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు మన జీవితంలో ఎంతో దుఃఖం ఆవరించి ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం అంతా ఈ దుఃఖమే అనుకుంటూ ఉన్నారేమో, ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నిశ్చయముగా మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు అనుకుంటూ ఉండొచ్చు ఇక నా జీవితం మారదు, నా జీవితంలో ఇంకా సంతోషం అనేది రాదు అని, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీ దుఃఖము సంతోషమగును అని. ఈ వాగ్దానాన్ని నమ్మితే ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.